పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆ మార్పు అనేది యంగ్ బ్యాట్స్మెన్ బాబర్ అజమ్ సారథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతోన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టును మరింత మెరుగుపరిచేలా, పరుగులు పెట్టించేలా కనిపిస్తోంది. T20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఇంకో నెలన్నర రోజుల్లో ప్రారంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పగ్గాలు లెజెండరీ బ్యాట్స్మెన్ చేతుల్లోకి వెళ్లటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. దీనికోసం ఏకంగా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖానే రంగంలోకి దిగినట్లు కూడా తెలుస్తోంది. తన మాజీ సహచరుడు రమీజ్ రాజాను క్రికెట్ బోర్డు సారథిగా నియమించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రిందటే ఓ ప్రకటన వెలువడింది. ఇప్పటిదాకా పీసీబీ చైర్మన్గా పనిచేసిన ఎహ్సాన్ మణి స్థానంలో రమీజ్ రాజా నియమితులయ్యారు. మణి పదవీకాలం ముగిసిన వెంటనే పీసీబీ చైర్మన్గా రమీజ్ రాజా బాధ్యతలు స్వీకరిస్తారు. పలు అంతర్జాతీయ మ్యాచ్లాడిన రమీజ్ రాజా నేతృత్వంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఏ స్థాయిలో రాణిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం. ఇక రమీజ్ రాజా, ఎహ్సాన్ మణి ఈ నెల 23వ తేదీన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ని కలిశారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అప్పుడే రమీజ్ రాజాకు పీసీబీ చైర్మన్ పదవి దక్కుతుందనే వార్తలొచ్చాయి. ఇక తాజాగా ఆదేశాలు కూడా వెలువడ్డాయి. పాకిస్తాన్ జాతీయ జట్టుకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ఇమ్రాన్ ఖాన్ తన మాజీ సహచరుడికే బోర్డు పగ్గాలను అందజేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ రమేష్ రాజా మాజీ క్రికెటర్, జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్. 1984 నుంచి 1997 మధ్యకాలంలో జట్టుకు ప్రాతినిధ్యాన్ని వహించాడు. 57 టెస్టుల్లో 2833 పరుగులు, 198 వన్డేల్లో 5851 పరుగులు చేశాడు. 1992 వరల్డ్ కప్ గెలిచిన పాక్ జట్టులో సభ్యుడు. ఇక ఇప్పటిదాకా పాకిస్తాన్ ఒకే ఒకసారి ప్రపంచ కప్ను ముద్దాడింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు అప్పుడు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్గా వ్యవహరించారు. 1992 ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోనే ఆ దేశ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. ఇప్పుడు తాజాగా అక్టోబర్లో T20 వరల్డ్ కప్ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. దీనికోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సమాయత్తమవుతున్నాయి. పాకిస్తాన్ కూడా వరుస సిరీస్లు ఆడుతోంది, కీలక మార్పులు చేస్తోంది.